హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో ఇండియాలోనే లార్జెస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ గురించి తెలుసుకుందాం బైదవే ఎఫ్ఎంసిజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ మీలో చాలామంది ఈ కంపెనీ బ్రాండ్స్ వినే ఉంటారు లైక్ వీల్ రిన్ సఫక్సెల్ పాన్స్ వ్యాజలిన్ లాక్మే లిప్టాన్ కిసాన్ కార్నెటో క్వాలిటీ వాల్స్ అన్నపూర్ణ యాక్స్ డౌ లైఫ్ బాయ్ లాక్స్ రెక్సోనా పిఎస్ హమామ్ సన్సిల్క్ క్లినిక్ ప్లస్ డొమాక్స్ అండ్ ఫెయిర్ అండ్ లోలీ ఇంకా చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే వస్తుంది మీరు మీ డే టు డే లైఫ్లో ఈ ప్రొడక్ట్స్లో కనీసం టూ ప్రొడక్ట్స్ అయినా వాడుతున్నారు కదా నేను ఇప్పుడు చెప్తున్న ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఎలాంటివంటే మీరు మీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో ఫ్రమ్ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి ఈవినింగ్ నిద్రపోయేదాకా ఓన్లీ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడే మీ డే కంప్లీట్ చేయొచ్చు దట్ ఈస్ హిందుస్థాన్ యూనిలివర్ ఫర్ యూ విత్ మోర్ దెన్ ఫార్టీ ప్లస్ బ్రాండ్స్ ఇన్ ట్వంటీ కేటగిరీస్ నియర్లీ నైంటీ ఇయర్స్ నుండి హిందుస్థాన్ యూనిలివర్ ఇండియన్ ఎఫ్ఎంసీజీ సెక్టాన్ని రూల్ చేస్తుంది బిఫోర్ కంపెనీ గురించి ఇంకా చెప్పుకునే ముందు మీకు హిందుస్థాన్ యూనిలివర్ గురించి కొంత హిస్టరీ చెప్తాను మీలో ఎంతమంది హిందుస్థాన్ యూనిలివర్ ఇండియన్ కంపెనీ అనుకుంటున్నారు నేమ్లో హిందుస్థాన్ ఉంది కానీ హిందుస్థాన్ యూనిలివర్ ఇండియన్ కంపెనీ కాదండి ఇది బ్రిటిష్ కంపెనీ అయిన యూనిలివర్కి ఇండియన్ సబ్సిడరీ ఈ హిందు ఈ యూనిలివర్కి హెచ్యుఎల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటా ఉంది ఈ యూనిలివర్ కూడా టూ కంపెనీస్ ని చేస్తే ఫామ్ అయ్యింది అవి ఏంటంటే లివర్ బ్రదర్స్ ఇది ఒక బ్రిటిష్ సోప్ మేకింగ్ కంపెనీ ఇది వాళ్ళలోనే ఫస్ట్ సోప్ బాక్స్ తయారు చేసిన కంపెనీ అండ్ ది మార్గరైన్ యూని ఇది ఒక డచ్ మార్గరైన్ మేకింగ్ కంపెనీ మార్గరైన్ అంటే వనస్పతి ఈ టూ కంపెనీస్ నైన్టీన్ థర్టీలో మెజ్ అయ్యి యూనిలివర్ ని ఫామ్ చేశారు ఇప్పటికీ యూనిలివర్ ఈ బోత్ కంపెనీస్ జాయింట్ వెంచరే అండ్ వన్ ఇయర్ తర్వాత నైన్టీన్ థర్టీ వన్లో ఈ బ్రిటిష్ కంపెనీ అయిన యూనిలివర్ ఇండియాలో హిందుస్థాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెనీని స్టార్ట్ చేసింది అండ్ నైన్టీన్ థర్టీ త్రీలో లివర్ బ్రదర్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీని అండ్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో యునైటెడ్ ట్రేడర్స్ లిమిటెడ్ అనే ఇంకో కంపెనీని కూడా యూనిలివర్ ఇండియాలో స్టార్ట్ చేసింది ఈ త్రీ కంపెనీస్ని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మ్యాచ్ చేసి హిందుస్థాన్ లివర్ లిమిటెడ్గా ఫామ్ చేశారు అండ్ ఇదే లేటర్ టూ థౌజండ్ సెవెన్లో హిందుస్థాన్ యూనిలివర్గా ఫామ్ అయ్యింది ఇది హిస్టరీ ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ నా బ్యాక్ టు బిజినెస్ మోడల్ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ బ్రాండ్స్ ని ఫోర్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు అవి ఏంటంటే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ హోమ్ కేర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఈ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లోకి బ్రాండ్స్ లైక్ యాక్స్ డవ్ లైఫ్ బాయ్ లక్స్ పెప్సడెంట్ పాండ్స్ ఎక్సెట్రా వస్తాయి అండ్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్లోకి బ్రాండ్స్ లైక్ బూస్ట్ కార్నటో హార్లిక్స్ బ్రూ అన్నపూర్ణ రెడ్ లేబుల్ ఎక్సెట్రా వస్తాయి అండ్ హోమ్ కేర్లోకి బ్రాండ్స్ లైక్ కంఫర్ట్ వీల్ డామెక్స్ సఫ్ఎక్సెల్ రిన్ విమ్ ఎక్సెట్రా వస్తాయి అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్లో ప్యూరిట్ అనే బ్రాండ్ ఉంది ఈ ఫోర్ కేటగిరీస్లో కంపెనీ మెయిన్లీ వాళ్ళ బిజినెస్ చేస్తుంది డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ సర్వే ప్రకారం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఏదో ఒక హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్ని వాడుతున్నారు అదే టూ థౌజండ్ నైన్టీన్ కల్లా సిక్స్ బ్రాండ్స్ ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ టూ థౌజండ్ క్రోర్స్ మైల్ స్టోన్ దాటాయి అంటే ఆ బ్రాండ్ వాల్యుయేషన్ టూ థౌజండ్ క్రోర్స్ టచ్ అయింది ఆ సిక్స్ బ్రాండ్స్ ఏంటంటే సర్ఫెక్సెల్ బ్రూక్ బాండ్ వీల్ లైఫ్ బాయ్ రిన్ అండ్ ఫెరన్ ఈ సిక్స్ బ్రాండ్సే హిందుస్థాన్ యూనిలివర్కి వచ్చే రెవెన్యూలో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ కల్లా హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ క్యాప్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ టచ్ అయింది అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఇండియాలోనే సిక్స్త్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ హిందుస్థాన్ యూనిలివర్ ఫాప్స్ లిస్ట్లో మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీగా నెంబర్ వన్ పొజిషన్ని అండ్ ఫార్చూన్స్ ఇండియాస్ లిస్ట్లో మోస్ట్ అడ్మైడ్ కంపెనీస్ లిస్ట్లో నెంబర్ థర్డ్ పొజిషన్ని దక్కించుకుంది ఓకే ఇదే అండి హిందుస్థాన్ యూనిలివర్ బిజినెస్ వచ్చేసరికి ఒక ఫన్ ఫ్యాక్ట్ మీరు కానీ టీవీ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి కదా ఈసారి యాడ్స్ వచ్చినప్పుడు గమనియండి సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ యాడ్స్ హిందుస్థాన్ యూనిలివర్వే ఉంటాయి ఓకే ఇక కంపెనీ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం ఏ కంపెనీ ఫైనాన్షియల్స్ చూడాలన్నా ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడాలి వీటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఇందులో ఉండే టర్మ్స్ ఈజీగా అర్థమవుతాయి ఓకే ఫస్ట్లీ బ్యాలెన్స్ షీట్ చూద్దాం బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటాయి లైబిలిటీస్లో మెయిన్లీ బారోయింగ్స్ చూడాలి ఇది జీరో ఉంది కదా అంటే హిందుస్థాన్ యూనిలివర్కి అసలు అప్పు లేదు ఇది డెప్ ఫ్రీ కంపెనీ అందరి అసెట్స్లోకి వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్ పెరుగుతున్నాయా లేదా చూడాలి ఇక్కడ కాన్స్టెంట్గా గ్రో అవుతున్నాయి కదా ఫిక్స్డ్ అసెట్స్ ఓకే హిందుస్థాన్ యూనిలివర్ బ్యాలెన్స్ షీట్ అనేది బాగానే ఉంది నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనం చూడాల్సింది ఏమేమంటే సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతున్నాయా లేదో చూడాలి హెచ్యుఎల్కి సేల్స్ ఇయర్లీ ఎయిట్ పర్సెంట్ యావరేజ్ సిహెచ్ఆర్తో గ్రో అయ్యాయి అండ్ దెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ కంపెనీ చేసిన సేల్స్లో నుండి కంపెనీకైనా ఖర్చులు తీసేస్తే వచ్చేదే ఆపరేటింగ్ ప్రాఫిట్ హెచ్ఎల్కి హీరోన్ ఇయర్ థర్టీన్ పర్సెంట్ యావరేజ్ సిహెచ్ఆర్తో గ్రో అయ్యింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవ్వాలండి ఏ కంపెనీకైనా అప్పుడే లాంగ్ రన్లో కంపెనీ అనేది ప్రాఫిటబుల్గా ఉండేది ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది హెచ్యుఎల్కి పెరుగుతూనే ఉంది హీరోని అండ్ దెన్ నెట్ ప్రాఫిట్ ఇది కూడా హీరోని ఇయర్ థర్టీన్ పర్సెంట్ యావరేజ్ సిఎస్ఆర్తో గ్రో అయింది హెచ్యుఎల్కి అండ్ హెచ్ఎల్కి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చాలా హెల్దీగా ఉంది అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇది పాజిటివ్గా ఉంటే మంచిదండి కానీ ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్లో మైనస్ వన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ ఉంది కదా అంటే నెగిటివ్ అనుకుంటారేమో దానికి రీజన్ మీరు చూస్తే క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో కంపెనీ లోన్స్ రీ లోన్ రీపేమెంట్ కానీ డివిడెండ్ పేఅవుట్ కానీ చేస్తే చూపిస్తుంది ఇందులో మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ వన్లో కంపెనీ నియర్లీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ లెవెన్ క్రోర్స్ డివిడెండ్ డివిడెండ్ కింద కంపెనీ షేర్ హోల్డర్స్కి ఇచ్చారు కాబట్టి అది నెగిటివ్ కింద తీసుకోకూడదు డివిడెండ్ అంటే తెలుసు కదా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ని వాళ్ళ షేర్ హోల్డర్స్కి పనిచేయటం ఓకే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా బాగానే ఉంది అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఆన్ ఇయర్ ఇంక్రీస్ అవుతూనే ఉంది అండ్ ఓవరాల్ కంపెనీ ఫైనాన్షియల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్గా గ్రో అవుతూనే ఉన్నాయి ఓకే ఫైనాన్షియల్స్ అంతా బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కంపెనీ షేర్ ప్రైస్ అండ్ కంపెనీ కరెంట్ వాల్యుయేషన్ ఈక్వల్గా ఉందా లేక కంపెనీ ఓవర్ వాల్యూడ్లో ఉందా ఆర్ అండర్ వాల్యూడ్లో ఉందా అది తెలుసుకోవడానికి మనం ఆ కంపెనీ పిఈ రేషియో చూడాలి అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఏంటంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఆ కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే కంపెనీ ఒక షేర్కి ఎంత సంపాదిస్తుందని ఈ షేర్ ప్రైస్ని ఎర్నింగ్స్ పర్ షేర్తో డివైడ్ చేస్తే మనకి పిఈ రేషియో వస్తుంది ఈ పిఈ రేషియో అనేది గ్రేటర్ దెన్ మీడియం పిఈ ఆఫ్ లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే కంపెనీ ఓవర్ వాల్యూడ్గా ఉన్నట్టు ఈ పీఈ రేషియో ఈక్వల్ టు మీడియం పిఈ ఆఫ్ లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే కంపెనీ ఈక్వల్ వాల్యూడ్గా ఉన్నట్టు ఆర్ ఈ పిఈ రేషియో లెస్ దాన్ మీడియం ఆఫ్ లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే కంపెనీ అండర్ వాల్యుయేషన్లో ఉన్నట్టు ఈ పిఈ రేషియో హిందూస్థాన్ యూనిలివర్కి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్గా ఉంది అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్గా ఉంది ఓకే ఇప్పుడు మీకు హిందుస్థాన్ యూనిలివర్ ఫైనాన్షియల్స్ కూడా అర్థమయ్యాయి అనుకుంటాను హెచ్యుఎల్ కంపెనీ ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉందండి ఈ అనాలిసిస్లో నాకు అనిపించిన పాజిటివ్స్ ఏంటంటే కంపెనీ ఆల్మోస్ట్ డెప్ ఫ్రీ అంటే అప్పు అనేది అసలు లేదు కంపెనీకి అండ్ మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది హెచ్యుఎల్ కాడ అండ్ కన్సిస్టెంట్లీ డివిడెండ్ ఇస్తుంది అండ్ న్యూ ప్రొడక్ట్ లాంచెస్ అండ్ అక్విజిషన్స్ కూడా యాక్టివ్గా చేస్తుంది అండ్ హై కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కంపేర్డ్ టు పీస్ ఇన్ దిస్ సెక్టర్ లైక్ కోల్గేట్ నెస్లే పిఎంజి ఐటీసీ డాబర్ బ్రిటానియా అండ్ మ్యారికో ఈ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే హెచ్యుఎల్కి మంచి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మళ్ళీ ఇంకో కంపెనీ అనాలసిస్ వీడియోతో కలుద్దాం మీకు కానీ ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో ఫర్ మోర్ కంటెంట్ రిలేటెడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అండ్ స్టాక్ మార్కెట్